తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోని హామీల అమలుపై సిపిఐ ఆధ్వర్యంలో జైల్బరో కార్యక్రమం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలో అరెస్ట్ అయిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు వెంటనే విభజన హామీలను అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అరెస్ట్ అయిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ గారు, రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారు, గేలయ్య గారు, ఎన్ఎఫ్ఐఈ రాష్ట్ర అధ్యక్షురాలు కోటు కళావతి, ఎన్ఎఫ్టీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సృజన, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అంజయ్య నాయక్ గారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ N7 న్యూస్. కేవలం కేంద్రంలో ఆమోదించబడినటువంటి విభజన చట్టంలో ఏదైతే హక్కులు ఉన్నాయో తెలంగాణ వెనకబడిన ప్రాంతానికి ఆ హక్కులను సాధించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఒకవైపున కాళేశ్వరం కళ్ళలో ఆయన ఉంటున్నాడు. కాళేశ్వరం వచ్చినంత మాత్రమే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కాదు. తెలంగాణ ప్రజానికానికి అనేక సమస్యలు ఉన్నాయి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, హైకోర్టు, వెనకబడిన ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వస్తే తప్ప తెలంగాణ అభివృద్ధి కాదు. మా తెలంగాణ వెనకబడింది, మా తెలంగాణ మేమే పరిపాలించుకోవడం ద్వారా అది అభివృద్ధి చేస్తాయి హామీ ఇస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చింది. కేసీఆర్ని ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. ఎన్నుకున్న 4 ఏళ్ళు అవుతుంది కూడా ఇప్పుడు దాకా మోడీ మోక్షం కోసం, కటాక్షం కోసం పడిగాపులు రాసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు కావాలని, ఆయనకి ఇంకేమో సౌకర్యాలు కావాలని స్వార్థం కోసం చెప్తే తెలంగాణ ప్రజల కోసం చేసేది లేదు. దీన్ని అయిపోవస్తామని ఇంకా ఇంకొక సంవత్సరం కూడా లేదు. ఇంప్రూవ్మెంట్ సాధించకపోతే ఏం చేస్తారు? ఇది అమలు చేసుకోవాలని ఫైట్ చేస్తారు మనం. అయితే ఆయన ప్రత్యేక మోడీ కటాక్షం కోసం మోడీకి ఇబ్బంది వస్తే ఆయన్ని కాపాడడానికి పార్లమెంట్లో సైతం బరిదిగించి ఒక సెకండరీ పాత్రలాగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఆమోదింపడానికి వీలు లేకుండా ధర్నా చేయించి ఆయన కాపాడాడు. ఇంకోవైపునేమో మేము దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ అంటే మూడో ఫ్రంట్ అంటే అర్థం మళ్ళీ మోడీని క్షేమంగా గెలిపించడానికి ఉపయోగపడే రాజకీయ జిమ్ముక్కలు తప్ప ఇంకోటి కాదు. ఇదంతా కుప్పి గంటలు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది ఒక విధంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు. కేంద్రం ఒకప్పటి బీజేపీ ప్రభుత్వానికి అన్యాయం చేస్తామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపరోడ్ తోడుదొంగల్లాగా మనకి ఇబ్బంది పెడతారు. కాబట్టి దీనిపైన తెలుసుకోవాల్సి పరిస్థితి సిపిఐ జైలు పరిస్థితుంది. చిత్తశుద్ధి ఉంటే ఉద్యమకాలంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టే బదులు ఏ ఆందోళన కోసం ఇట్లా చేస్తున్నాము, దీనికి సమర్థించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసి మా ప్రజలు ఆందోళన చేస్తున్నారు, సమస్య పరిష్కారం చేస్తారు లేదని నిర్ణయాల్సినటువంటి కేసీఆర్ ఉద్యమకాలను అరెస్ట్ చేయడం అంటే ఆయన ప్రజాస్వామ్యం కూడా చేస్తున్నాను. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాను. మమ్మల్ని జైల్లో పెట్టమంటే అంటే మామూలు జైల్లో పెట్టి మాకే అనిపించదు, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఈ దీక్ష పొందుతా ఉన్నాం. అట్లాగనే జిల్లా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇక రాజకీయ పోరాటం సాగిస్తాం. ఈ కేసీఆర్కి వ్యతిరేకంగా కలిసి వచ్చేవాళ్ళని కలుపుకొని రాజకీయ పోరాటం సాగించడం ద్వారానే ఈ కేసీఆర్ని ఇక్కడ అంతం అందించగలం, మోడీకి తగిన గుణపాఠం చెప్పగలం. కాబట్టి రాజకీయ పోరాటం కోసం సిపి సన్నద్ధం అవుతాం. అవును.
ఉన్నాడు.